హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య ఫ్రమ్ సత్యవోల్. 2 డేస్ అవుతుందండి మేము వ్రతం అయితే చేయించుకున్నాం మా ఇంట్లో, సత్యనారాయణ స్వామి వ్రతం. సో ఈ వీడియోలో మీరు క్లియర్గా చూపిస్తానండి ఎలా చేసుకున్నాం మా ఇంట్లో వ్రతం అనేది. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కార్తీక పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం ద్వారా సకల సంపదలు చేరుతాయని పండితులు అంటున్నారు. త్రిమూర్తి స్వరూపమైన సత్యనారాయణ స్వామి అవతారంలో తన భక్తుడైన రావణకరునికి ఇచ్చిన మాట కోసమే అన్నవరంలోని రత్నగిరిపై వెలిశారండి. జానకీ హృదయానందం చందనం రఘునందనం రౌతస్మార్తాదికం కర్మనిఖిలం జనసూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఘ్నసే నమః. సూత్రనామన్య క్లుప్తానాం నేత్ర మిచ్చస్త్రీకృతం సూత్రం వైఖానసం వందే భగవత్ కర్మసూచకం. నారాయణ పితాయస్య మాతాచ హరిప్రియ భృగ్వాది ప్రతిశిష్య తస్మై శ్రీ విఘ్నసే నమః. ఓం విష్ణుక్సే నం సకల విధ ప్రౌఢసే నాదనాదం ముద్రాచక్రే కర్తనవిగే కనకదండో దానం మేఘస్యామం సుమణి ముకుటం పీతవస్త్రం సురాంగం త్యాజేస్తే విద్యుత్సంజం సూత్రమిత్యాసమేతం. ఓం నమసతే నమస్పతే నమసకీనాం పురోగానాం చక్షుషే నమోది వేనమ ప్రదేశతో దభామ్యే గోపాయ తేజసభ్య ఆశవాసతః తానంద్రియాపదక్రూతరోమాయ రూపాసతాం. అయం ముహూర్తస్ ముహూర్తోస్తు నానాం అత్యంత అనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. అయం ముహూర్తస్ ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. బ్రహ్మణా సంవృతం మిథ్యా మంత్రభూతం స్వభావం కావేరీ తుంగభద్ర చ కృష్ణమిని చిగోతమి భాగీరథీ పంచగంగా ప్రకీర్తారు పుంజితమా మేధ్యామితమృత పూత బ్రహ్మవిత్రణ పూత సూర్యస్య రశ్మి దాన్ని చెయ్యండి. అట్లా ఏ దేశం మరణి ఏ శాస్త్రం జ్ఞాపాసమిత రుద్రాభ్యోనందృష్టోదృష్టమిశ్వేదేవామృత్య జలే వరుణమావాహ్యాం ప్రదేశం రక్తమర్యాశ్రమావాహ్యాం గంగాతం జలే వరుణాయన ఆవాహ్యాన్ని స్థాపయాం పూజయామి. అది పూజాద్రవ్యాల మీద మీద జిమ్ముకోండి. తోడతాకు అపవిత్ర పవిత్రవా సర్వావస్తంగతో వివాహిస్తాశుచి పుండరీకాక్ష 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 శాంతమావాహ్యామి హరమావాహ్యామి అమితమావాహ్యామి నిత్యాన దక్షిణే సూత్రవతి వామే జయమావాహయామి సూత్రవతేజాసిక్సేనాయ మహాగణాధిపతే నమ ఆవాహయామి ఆవాహనం సమర్పయామి పుష్పేన ఆసనం పరికల్పయామి పూర్ణాక్షరవేణి. నవరత్నగతనాశనార్థం
గణపతి సాంగం సాయుధం స్వానశక్తిని పత్నీ గణపతి లోకపాలకం పూజయామి. ఓం బ్రహ్మజ జ్ఞానం ప్రథమం పరస్థాని శ్రీ మతస్సురుచో వేనాభ శివ బ్రహ్మాండం లోకపాలకమావాహయామి స్థాపయామి పూజయామి. దాని పక్కన మరణ తిప్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. వాయు సాంగం సాయుధం స్వానశక్తిని పత్నీ సర్వవారమితం వాయు తిప్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. కుబేరం సాంగం సాయుధం స్వానశక్తిని పత్నీ సర్వవారమితం కుబేర తిప్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. ఈశానం సాంగం సాయుధం స్వానశక్తిని పత్నీ సర్వవారమితం ఈశాన తిప్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. విష్ణో దేవత్వం పరమస్తవిస్తే విచక్రమే పృథివీ మేష ఏతాం క్షేత్రాయుష్ణమునుషేదశస్యన్నో ధ్రువాశాస్యకీర యోజనా సారుక్షితిం సజని వాచకార శ్రీదేవ పృథివీ మేష ఏతాం విచక్రమే సత్యసం మహిత్వా ప్రవిష్టరస్తవతస్తవీయా ద్వేషగుష్యస్యస్తవిరస్య నామ రుద్రమన్యం బహుతోతం శుభన్మస్తేస్తు తన్మేస్తు బహుభ్యాం వేతయే త్రయంబకం విజామహే సుగంధిం పుష్టివర్ధనం. సెన్సార్ కటింగ్ ఇందులో ఉండకూడదా? అగరత్తు భక్తుడికి సంతోషాన్ని కలిగించడం కోసం వైకుంఠం నుంచి వచ్చిన స్వామిని భక్తుల కష్ట నష్టాలను తీరుస్తూ సత్యమహిమలను కలిగిన దైవంగా పూజాభిషేకాలు అందుకుంటున్నారు. తపస్సు ద్వారా తప్ప
పొందలేని స్వామి అనుగ్రహం ఆ స్వామివారి వ్రతాన్ని ఆచరించడం వలన పొందవచ్చని పండితులు చెబుతున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని సత్యవ్రతంగా కూడా పిలుస్తుంటారు. ఒక్కసారి సంకల్పించుకుంటే ఆ స్వామి వ్రతం చేసి తీరవలసిందే. వాయిదా వేయటం వలన అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందని ఆ వ్రతం కథలోనే కనిపిస్తుంది. అంకిత భావంతో నియమ నిష్ఠలతో ఈ వ్రతం చేసిన వారిని స్వామి వెంటనే అనుగ్రహిస్తాడు అని ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. సమస్త దోషాల నుంచి సమస్యల నుండి బయటపడేసే ఈ వ్రతాన్ని ఎప్పుడైనా చేసుకోవచ్చు. అయితే కార్తీక మాసంలో చేయడం వలన కలిగే ఫలితం విశేషమైనది. ఈ వ్రతాన్ని ఆచరించడానికి కార్తీక పౌర్ణమి మరింత విశిష్టమైనది చెప్పబడుతుంది. కార్తీక పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం వలన ఆయుర్ ఆరోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు అంటున్నారు. హాయ్ చెప్పింది మరి తిరిగి వస్తుంది. ఇప్పుడు చెప్పడు పందులారు ఏం కావాలి మీకు? పాట పాడాలి. పాట పాడే ఆవిడ ఆవిడ వస్తుంది వస్తుంది అమ్మ. కార్తీక మాసం ఎంతో శ్రేష్టమైన మాసం. ఈ మాసంలో దీపాలు వెలిగించేటప్పుడు ఒక వత్తిని ఉపయోగించకూడదు. కార్తీక దీపంలో రెండు వత్తులు కలిపి లేదా రెండు లేదా మూడు కలిపి వెయ్యాలి పండితులు చెప్తున్నారు. ఆ వత్తులు తామర నార, అరటి నార వంటివి ఉపయోగించాలి. అలాగే కార్తీక పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం వలన ఆయురు ఆరోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయని, ఈ మాసంలో అభిషేకాలు, నిల్వార్చన, సొంత ప్రయాణాలు శివనామ స్వరంతో ఎంతో మేలు చేస్తాయి. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి పౌర్ణమి రోజుల్లో లేదా ఏదైనా శుభదినాన సాయంకాలం కానీ ఉదయం కానీ శుచిగా స్నానం ఆచరించి బ్రాహ్మణులను బంధుమిత్రులను రప్పించి దేవాలయంలో కానీ పుణ్యక్షేత్రాల్లో కానీ సముద్ర తీరాన కానీ పుణ్యక్షేత్రంలో అంది సత్యనారాయణ వ్రతం చేయించాలి. పూజ స్థలాన్ని గోమాయూడ్చే శుద్ధి చేయించి తూర్పు బియ్యం, చూర్ణము, పసుపు, కుంకుమలతో ముగ్గు పెట్టి మండపంను గావించి మామిడాకులతో తోరణాలతో సుందరముగా అలంకరించి పూజ ధన్యములు, రాగి పాత్ర, నూతన వస్త్రాలు, కొబ్బరికాయ పూజ స్థలమునందు ఉంచాలి. భక్తితో దీపారాధన చేసి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించాలి. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా కష్ట నష్టాలు తొలగిపోతాయని, ధనధాన్యాలకు లోబాటు ఉండదని, సౌభాగ్యకరమైన సంతానం, సర్వత్ విజయం లభిస్తుందని, కార్తీక మాసమునందు ఏదైనా శుభదిన దీనిని ఆచరించాలని, దరిద్రం తొలగిపోవాలంటే ఈ వ్రతాన్ని ఆచరించాలి. నెక్స్ట్ మేము హోమం కూడా చేయించుకున్నామని, ఈ హోమం చేయించుకోవడం వల్ల కూడా చాలా మంచి జరుగుతుంది. అక్కడ ఉండి అందులోంచి వచ్చే మనకి స్మెల్ అనేది చాలా మంచిదండి హెల్త్ పరంగా. ఇంకా మనకి ఏమన్నా నెగటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే కూడా పోతుంది. మైండ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంది, చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది ఈ హోమంలో ఈ మన ఇంట్లో చేయించుకోవడం వల్ల. సో ఇది మనకి పీల్చుకుంటే కూడా చాలా మంచిదండి మన హెల్త్ వైజ్గా కానీ, చాలా మైండ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడైతే మేము స్టార్ట్ చేసేసాము. సో ఇది మాకు, మీరు అక్కడ లేకపోయినా ఇది చూసినా కూడా చాలా పుణ్యం అండి. సో వీడియోనే స్కిప్ అస్సలు చేయబాకండి. చూస్తున్నాను ధనుర్తరాయ కవచాయు వైశ్వానరాజస్రాయ పటుంగత్రయోస్య బాధాన్వే శీర్షే సప్తాస్తాసో అస్యాజా ఉద్దవ వర్షగోరోడవీతి
అగ్నిం దూతం వృణీమహి హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతం బలోపహారం యదా భాగ్నివేదయాం యో నమో నారాయణాయ యో నమో నారాయణాయ ప్రతి ప్రచోదయా స్వాహా ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి తమో దృష్టి ప్రచోదయా స్వాహా ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి తమో దృష్టి ప్రచోదయా స్వాహా ఓం రుద్రమన్యం భవతో తమశ్వర్ నమస్తేస్తు తన్మేస్తు బాహుభ్యాం యతయే స్వాహా త్రయంబకం విజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వార్కుల వందనాన్ మృత్యోర్మక్షేమృత స్వాహా ఓం ఇంద్రం ప్రణయంత ఓపరింద్ర కుశ్రవంతకు సవితారుంద్రం దాతు శక్రకర్పుణస్య లోకరింద్రం మన్యే పితరం మాతరం స్వాహా ఓం అగ్నిర్మూర్తా ధృవకపిత్పతి పృథివ్యాయం అపారం రేతాభిజపతి స్వాహా ఓం నిమోదాధార పృథివీమోజ్యా సూర్యమస్త్రమృత్యుర ప్రాణానాం వాయునా స్వాహా ఓం వస్త్రం ప్రథమం దేవతానార్థాయ స్వాహా సర్వాభిష్టప్రదాయినే స్వాహా శరణ్యాయ స్వాహా వరేణ్యాయ స్వాహా సర్వేశాయ స్వాహా సౌమ్యాయ స్వాహా సర్వజ్ఞాయ స్వాహా సర్వలోక విహారిణే స్వాహా సుఖాసనోపవిష్టాయ స్వాహా సుందరాయ స్వాహా ఘనాయ స్వాహా అరూపాయ స్వాహా ఘనాప్రదారిణే స్వాహా ఓం నతధార విద్వానుష్ట పృతేనా పూర్ణమాహుతిం జోహోమి పృతేనా పూర్ణమాహుతిం జోహోమి మనసా ప్రజాపతయే స్వాహా అగ్నిపుష్పః మోదకు పువ్వు నవగ్రహాల మొదలగు పూర్ణవరత్తి వట్టివేర్లు ఇవన్నీ కూడా మనకి వేస్తారండి. హోమానికి వాడేటి మనకి మారేడు అండి, నేరేడు, ఉసిరి, నెక్స్ట్ మనకి జమ్మి, నెక్స్ట్ మనకి ఇలాంటివన్నీ అయితే యూజ్ చేసి హోమంలో అయితే యూజ్ చేస్తారండి. చూసారా మనకి ఆ వచ్చే నిప్పులో మనకి దైవస్వరూపం అనేది కనిపిస్తుందంట అండి. చూడండి, ఇప్పుడు పంతులు గారు వెలిగిస్తున్నారు కదా ఒక మట్టి పాత్రలో, అందులోంచి వచ్చిన అది బూడిద ఉంటుంది కదా అది మనము పెట్టుకోవాలి. చూడండి, అది మనకి విభూతిలాగైతే రాస్తారండి. చూడండి ఇప్పుడు మనకి ఎంత క్లియర్గా కనిపిస్తుందో, దైవస్వరూపం అంటే మనకి ఆ నిప్పులో కనిపిస్తుంది. దీనా
అంటే రెండు చేతులతో అద్దుతారు. శ్రీరామాచనానికి పెట్టుకుంటా ఉన్నారు మేము వెళ్ళగలం అంటే లేరుగా తెచ్చుకుంది కానీ అన్నయ్య బయటకు వెళ్తారు. మక్కల చూసుకోండి మోసి గారు కూడా. సో అండి, మా వ్రతం ఎలా జరిగిందో మీరు కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని విజిట్ చేస్తే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి వ్రతము హోమం అంతా అయిపోయిన తర్వాత మేమైతే భోజనాలు పెట్టుకున్నాము. ఇక్కడ భోజనాలు కూడా సింపుల్గా అయితే చేసేసుకున్నామండి. ఒక 7 to 8 వెరైటీస్ అయితే చేసుకొని సింపుల్గా మా పిల్లలు మేము అందరం అయితే భోజనం చేసేస్తున్నాము. జస్ట్ మా ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ ఉంటారు కదా, వాటి క్యాజువల్గా మాట్లాడుకుంటూ ఫన్నీగా ఉన్న టైం కొద్దిగా టైం స్పెండ్ చేయాలి కదా ఫ్యామిలీ మెంబర్స్కి. సో ఇలా అయితే మేము సత్యనారాయణ వ్రతము ఫస్ట్ హడావిడి అయిపోయింది. నెక్స్ట్ సింపుల్గా నిదానంగా చాలా ప్లెజెంట్గా అయితే హోమము కానీ వ్రతం కానీ చాలా బాగా జరిగాయి. అండ్ చాలా మైండ్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నానండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.